ఈరోజు మనం చేస్తా ఉన్న ఈ గొప్ప విప్లవాత్మక మార్పుతో చేస్తా ఉన్న ఈ సేవలను మొత్తం భారతదేశం అభినందిస్తా ఉంది మీ సేవలకు ఆంధ్ర రాష్ట్రం గర్వపడతా ఉంది సెల్యూట్ చేస్తా ఉంది అని సందర్భంగా ప్రతి వాలంటీర్ చెల్లెమ్మకు తెలియజేస్తా ఉన్నాను ప్రతి వాలంటీర్ తమ్ముడికి ఈ రోజు తెలియజేస్తా ఉన్నాను ఎక్కడా కూడా అవినీతికి చోటు లేకుండా ఒక గొప్ప వ్యవస్థ ఉండాలి రావాలి అని కలలు కన్నాం ఈ రోజు మీ ద్వారా ఈ కల నిజం అవుతా ఉంది అవినీతికి ఎక్కడా కూడా తావు లేకుండా కులం చూడకుండా మతం చూడకుండా వర్గం చూడకుండా ప్రాంతం చూడకుండా చివరికి రాజకీయాలు పార్టీలకు సైతం ఇవేవి కూడా చూడకుండా ప్రభుత్వ సేవలన్నీ కూడా ప్రజల గడప వద్దనే అందిస్తూ ఎండైనా కూడా వానైనా కూడా వరదైనా కూడా చలైనా సరే సెలవైనా సరే పండుగైనా సరే చివరికి కరోనా కష్టంలో సైతం వెనుదిరగకుండా వెన్ను చూపకుండా ప్రజా సేవే పరమావిధిగా సేవలు అందిస్తున్న ఈ మహా సైన్యానికి ఈరోజు రాష్ట్రమంతా కూడా ఈరోజు గర్వపడతా ఉన్న మిమ్మల్ని చూసి అని చెప్పి సగర్వంగా తెలియచేస్తా ఉన్నాను ఈరోజు మనందరి ప్రభుత్వం అందిస్తున్న చిరు సత్కారం ఈరోజు నుంచి మొదలవుతా ఉంది మరో 20 రోజుల పాటు జరిగే కార్యక్రమం ప్రతి మండలంలోనూ కూడా 3 రోజుల పాటు జరుగుతుంది ఈ కార్యక్రమం 20 రోజుల పాటు జరుగుతుంది వాలంటీర్లు అంటే దాని అర్థం స్వచ్ఛంద సేవకులు అని చెప్పి వీరు చేస్తున్నది ఉద్యోగం కాదు వీళ్ళు చేస్తా ఉన్నది ఒక గొప్ప సేవ అని చెప్పి సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి మిగతా అన్ని రంగాలకు కూడా భిన్నంగా ఈ స్వచ్ఛంద సేవలకు ప్రతి ఏటా కూడా వీళ్ళు చేస్తా ఉన్న సేవల్లో వీళ్ళను ప్రోత్సహించేందుకు వీళ్ళు చేస్తా ఉన్న వీళ్ళ సేవలకు నిండు మనసుతో వారి సేవలను గౌరవించేందుకు ఈ రోజు నుంచి వరుసగా 20 రోజుల పాటు సన్మాన కార్యక్రమాలను ఈ రోజు నుంచి చేపడతా ఉన్నాము రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను వరుసగా 2వ ఏడాది మన వాలంటీర్లకు అందరికీ కూడా ఈరోజు వందనం చేస్తా ఉన్న పరిస్థితులు ఇందులో ఉత్తమ గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవా మిత్రులు సేవా రత్న సేవా వజ్ర అనే అవార్డులు ప్రదానం చేస్తా ఉన్నాం ప్రతి మండలానికి 3 రోజులు చొప్పున మరో 20 రోజుల పాటు ఈ పురస్కారాల ప్రదాన కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడి నుంచి ప్రారంభిస్తా ఉన్నాం ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి అధికారులు అందరూ కూడా స్వయంగా పాలు పంచుకుంటారు ప్రతి వాలంటీర్లకు మీరు చేస్తా ఉన్న సేవకు గౌరవించి మీ సేవలకందరికీ కూడా శాలువాలు కప్పి మీ అందరికీ కూడా నగదు బహుమానం చేసి మీ అందరికీ కూడా బ్యాడ్జ్ పెట్టి మీ అందరికీ కూడా సర్టిఫికెట్ ఇచ్చి మిమ్మల్ని అందరినీ కూడా గౌరవించే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం ఇందులో భాగంగా సేవా మిత్ర అనే ఈ కార్యక్రమం మొదటి లెవెల్ వాలంటీర్లకు ఇచ్చే పురస్కారం ఈ సంవత్సరం 228,000 మంది వాలంటీర్లకు సేవా మిత్ర అవార్డులు ఇస్తా ఉన్నాం ఈ అవార్డు కింద 10,000 రూపాయలు నగదు ప్రతి వాలంటీర్కు ఇవ్వడం జరుగుతుంది ఒక బ్యాడ్జ్ ఇవ్వడం జరుగుతుంది శాలువా కప్పి సన్మానం చేయడం జరుగుతుంది చేసిన సేవకు
ప్రభుత్వం తరపు నుంచి ఒక మంచి సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. రెండవ లెవెల్ సేవా రత్న అని చెప్పి రెండవ లెవెల్ పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది. మండలానికి ఐదుగురు చొప్పున, మున్సిపాలిటీలకు నగరపాలక సంస్థలకు 10 మంది చొప్పున ఎంపిక చేయబడ్డ 4136 మంది వాలంటీర్లకు సేవా రత్న అనే అవార్డును అందజేయనున్నాం. ఈ అవార్డు కింద ప్రతి వాలంటీర్కు కూడా 20,000 రూపాయలు నగదు ఇవ్వడం జరుగుతుంది. శాలువాతో సత్కరించడం జరుగుతుంది. ఒక మెడల్ ఇవ్వడం జరుగుతుంది. ఒక పతకం, ఒక బ్యాడ్జ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం తరపు నుంచి మిమ్మల్ని అభినందిస్తూ ఒక మంచి సర్టిఫికెట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇక మూడవ లెవెల్ సేవా వజ్ర అవార్డులు. ఇది ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కు, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మంచి సేవలు అందిస్తున్న ఐదుగురిని సెలెక్ట్ చేయడం జరిగింది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 875 మంది వాలంటీర్లకు ఈ సేవా వజ్ర అవార్డులను పురస్కరించడం జరుగుతుంది. ఈ అవార్డు కింద 30,000 రూపాయలు నగదు ప్రతి వాలంటీర్లకు ఇవ్వడం జరుగుతుంది. ఒక మెడల్ ఇవ్వడం జరుగుతుంది. ఒక బ్యాడ్జ్ పెట్టడం జరుగుతుంది. శాలువాతో కప్పి సన్మానించి వీళ్ళందరికీ కూడా మంచి సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి వాలంటీర్ చెల్లెమ్మకు, ప్రతి వాలంటీర్ తమ్ముడికి మీ తరపున నేను గర్వపడతా ఉన్నాను అని చెప్పి సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను అందరికీ కూడా. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 233,000 మందికి 239 కోట్ల రూపాయల నగదు ఈరోజు వీళ్ళందరికీ కూడా బహుమానంగా ఇవ్వనున్నాము ఈ రోజు నుంచి మరో 20 రోజుల పాటు అని చెప్పి సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. గత సంవత్సరం వాలంటీర్లకు అందించిన సొమ్ము 226 కోట్ల రూపాయలైతే ఈ సంవత్సరం వాలంటీర్లకు ఇవ్వనున్న సొమ్ము 239 కోట్ల రూపాయలు. ఈ రెండేళ్లలో మొత్తంగా 465 కోట్ల రూపాయలు నగదు పురస్కారాలు అందించిన ప్రభుత్వం మనది అని చెప్పి, మీ అన్నది అని చెప్పి సగర్వంగా ప్రతి వాలంటీర్ చెల్లెమ్మకు, ప్రతి వాలంటీర్ తమ్ముడికి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ గొప్ప వాలంటీర్ల వ్యవస్థలో, ఈ 260,000 మంది ఉన్న ఈ వాలంటీర్ వ్యవస్థలో 55% నా చెల్లెమ్మలే అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సేవలకు ఈ స్థాయిలో గుర్తింపు ఇస్తా ఉన్న మనసున్న ప్రభుత్వం, ఏకైక ప్రభుత్వం మనది అని కూడా ఈ సందర్భంగా మరోసారి మీ అన్నగా తెలియజేస్తా ఉన్నాను. ఇక ఈ ప్రసంగం ముగించే ముందు ఒక్క విషయం అందరితో కూడా పంచుకుంటా ఉన్నాను. ఈ రాష్ట్రంలో రైతులకు కానీ, ఈ రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలకు కానీ, ఈ రాష్ట్రంలో బడి పిల్లలకు కానీ, కాలేజీ పిల్లలకు కానీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ, నా కాపు, పేద వర్గాల్లోని నా ఓసీ వర్గానికి చెందిన, వర్గాలకు చెందిన ప్రతి ఒక్క ప్రజలకు కూడా దేవుడి దయతో చరిత్రలో ఏ ప్రభుత్వము కూడా చేయనంతగా మంచి చేసే అవకాశం దేవుడు ఇచ్చాడు అని సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. అందరికీ కూడా ఒక గొప్ప వ్యవస్థ తీసుకుని రావడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. లంచాలు లేని పాలన తీసుకుని రాగలిగాం. వివక్ష లేని అడుగులు ముందుకు వేయగలిగాం.
నేరుగా బటన్ నొక్కిన వెంటనే డిబిటి ద్వారా నేరుగా ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ అకౌంట్లలోకి ఇప్పటిదాకా 134,386 కోట్ల రూపాయలు ఇవ్వగలిగాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక ఈ సంవత్సరం మరో 55,000 కోట్ల రూపాయలు ఏకంగా ఒక క్యాలెండర్ ఇచ్చి ఆ క్యాలెండర్ లో ప్రతి నెల కూడా ఏ కార్యక్రమం జరగబోతుందో ఏ పథకం అమలు కాబోతుందో ఏ పథకం ద్వారా ఆ అక్కచెల్లెమ్మలకు ఆ అన్నదమ్ములకు మేలు జరుగుతుందో వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ ఈ సంవత్సరం మరో 55,000 కోట్ల రూపాయలు నేరుగా డిబిటి ద్వారా బటన్ నొక్కి నేరుగా అక్కచెల్లెమ్మల అకౌంట్లలోకి పంపించడం జరుగుతుంది అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలాగే మరో 2 ఏళ్ళు కూడా ఇదే పద్ధతిలోనే దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో చేయగలిగే బలాన్ని దేవుడు ఇవ్వాలి అని చెప్పి మనసారా కూడా కోరుకుంటా ఉన్నాను. ఇలా మనందరి ప్రభుత్వం మనమిచ్చిన వాగ్దానాలు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో ఒక గొప్ప 3,648 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర, ఆ పాదయాత్ర తర్వాత కేవలం 2 పేజీలతో ఒక గొప్ప మేనిఫెస్టో. ఆ మేనిఫెస్టోను ఎన్నికలు అయిపోయిన తర్వాత భిన్నంగా మిగిలిన పార్టీలు గత ప్రభుత్వాలు చెత్తబుట్టలో వేసిన చరిత్రలుంటే మన ప్రభుత్వంలో మాత్రం ఆ మేనిఫెస్టోను ఒక బైబిల్ గాను ఒక ఖురాన్ గాను ఒక భగవద్గీత గాను భావించి ఏకంగా 95% మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఇవాళ అమలు చేశాము అని చెప్పి సగర్వంగా ఈరోజు ప్రతి అక్కకు తమ్ముడిగా, ప్రతి చెల్లెమ్మకు ఒక అన్నగా, ప్రతి అన్నకు ఒక తమ్ముడిగా, ప్రతి తమ్ముడికి ఒక అన్నగా సగర్వంగా ఈరోజు తెలియజేస్తా ఉన్నాను అని తెలియజేస్తున్నా.